అండ్ వైవి సుబ్బారెడ్డి. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడాను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసే ఉన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే వైఎస్ షర్మిల రాకముందు ఈ పాదయాత్రలు జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ కొంతకాలం తను వాలంటరీగా మొదలుపెట్టింది తన పాదయాత్ర. ఎవరు చెప్తే మొదలుపెట్టిన పాదయాత్ర కాదు అని కొండా రాఘవరెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తే మనం విన్నాం. సరే అంతే, ఆయన ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఆయన చెప్పింది అథెంటిసిటీ ఉంటుంది చెప్పిన దానిలో అనేది మనకి అర్థం చేసుకోవాలి మనం. అయితే ఈ వైవి సుబ్బారెడ్డి గారు, ఈ సుబ్బారెడ్డి అనే ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా పెద్ద నమ్మకంతో ఉన్నాడు. ఎందుకంటే పండిన తల అంటే తలకి రంగు వేసుకోడు అనమాట. 70 సంవత్సరాలు ఇప్పుడైతే 70 సంవత్సరాలు పైనే ఉన్నాయి ఆయనకి. కానీ ఏంటంటే 15 సంవత్సరాలు ఎప్పుడైతే పార్టీ మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడాను అంతకుముందు నుంచి కూడాను పార్టీ సింబల్ గింపలు ఏ రానప్పుడు కూడాను ఆయన చూసుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే ఫ్యామిలీలో పెద్దవాడు, మంచివాడు. అంతకుముందే వివేకానందరెడ్డి బాబాయ్ అయినప్పటికీ కూడాను ఆయన వెన్నుపోటు పొడిచాడు. కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి మంత్రిత్వ శాఖను తీసుకుని వాళ్ళ అమ్మ మీద విజయమ్మ గారి మీద పోటీ చేశాడు. సరే అందుకని ఏవో కారణాలు ఉన్నాయి ఆ బాబాయ్ మా బాలేడని ఈ బాబాయ్ని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బాబాయ్ మరి ఏం చేయాలి? చక్రం బాబాయ్ చక్రం దిప్పుతాడు చాలా ఏదో చాలా చక్రాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ బాబాయ్ దగ్గర అని అనుకున్నప్పుడు ఒక ఎన్నికల్లో 2014 అనుకుంటాను ఒంగోలు అటువైపున జరిగిన ఎన్నికల్లో అవకతవకలు చేశాడని కావాలని జూపూడి ప్రభాకర్ని ఓడించాడని చెప్పి ఆయన వాపోయి మొత్తుకుని అవతల తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు. మనందరం గుర్తు చేసుకుంటే గుర్తొస్తుంది, లేకపోతే వెనక్కి వెళ్తే వీడియోలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే జూపూడి ప్రభాకర్ ముందు నుంచి ఉన్నాడు, ఆయన పార్టీలో ఉన్నాడు. ఏదో లాయల్గానే ఉండే వ్యక్తిను బాగానే కాస్త మా నాలెడ్జ్ ఉన్న పర్సను ఆయన ఎవరో ఆయన దీనిలో పనిచేసేవాడు. హైదరాబాద్లో మిశ్రధాతు నిగమ్ దానిలో పనిచేస్తూ ఉండేవాడు ఆయన. సరే అది అయితే అక్కడి నుంచి మరి రిటైర్మెంట్ అయినతో వాలంటీర్ రిటైర్మెంట్ తర్వాతనో మా వైఎస్ఆర్సీపీలో ఉంటూ ఉండేవాడు. ఆయన వాపోయాడు, ఆయన మొత్తుకున్నాడు, తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు. ఈ వైవి సుబ్బారెడ్డి పేరుని చూపించి ఈ వైవి సుబ్బారెడ్డి పోనీ ఇన్నేళ్ల నుంచి 15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు ఆయన. పోనీ ఏమన్నా సబ్స్టాన్షియల్గా ఆయన ఏమన్నా ఒక పార్టీకి ఏమన్నా ఒక మంచి చేశాడా ఏం చేశాడు అంటే మరి నాకైతే ఏం కనిపించదు. పార్టీలో మరి ఏం అనేక రకాల పదవులు అనుభవించాడు ఆయన. ఏదో ఇన్ఛార్జ్ పదవి అన్నాడు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంకి ఆయన చైర్మన్గా ఉన్నాడు, ఆయన హెడ్గా ఉన్నాడు. తర్వాత ఇట్లా చాలా చేశాడు, ఆయన ఎంపీగా పోటీ చేశాడు. ఇప్పుడైతే రాజ్యసభ పర్మనెంట్గా ఒక 6 సంవత్సరాలకి ఎవరు కూడాను తీయలేని పోస్టులో ఉంచుకున్నాడు. ఆయన పదవిని పటిష్టం చేసుకున్నాడు. ఎంతో తన చెల్లెల్ని కూడా కాదనుకుని వైవి ఈ బాబాయిని తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బాబాయిని తెచ్చినప్పుడు ఆయన పండిన తల కదా, ఆయన కలరేసుకుంటే ఇప్పుడు మనలాగా కలరేసుకుంటే అది పండిన తల ఎండిన తల మన ఎదట వాళ్ళకేం అవసరం లేదు. కానీ ఏంటంటే అట్లాంటి పండిన తలలు పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళ మీద గౌరవం ఏర్పడుతుంది. వాళ్ళు ఏదో చాలా మనకి వాళ్ళ అనుభవంతో మనకి చాలా రంగరించి ఎన్నో మనకి గైడ్ లైన్స్ ఇస్తారు అని అర్థమవుతుంది. కానీ ఈయన ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటో మరి మనకు తెలియదు. కానీ కనీసం జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టిన ఆయన ఇది కాదు, ఇది ఇట్లా కాదు, ఇట్లా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన పథకాల్లో తలమునకలై ఆయన మునిగిపోయాడు. కాదు తండ్రి నువ్వు ఇదిగో ఇట్లా చేయాలి, ఇదిగో ఒక 2-3 మీడియా హౌస్లను పెట్టుకోవాలి, ఇదిగో ఇట్లాగో మనకి పబ్లిసిటీ సరిగా లేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఉన్నాడు అడ్వైజర్గా, పొలిటికల్ అడ్వైజర్గా. కానీ ఆయన కుటుంబ సభ్యుడు కాదు కదా, ఏదో సాక్షిలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు ఆయన. ఆయన్ని తీసుకొచ్చి ఆయన ఇక్కడ అడ్వైజర్గా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నమ్మకం ఆయన మీద అనుకుందాం. సరే అది ఆయన పర్సనల్ విషయం. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కంటే ఈయన వైవి సుబ్బారెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డిని అనునయించో బుజ్జగించో బతిమిలాడో ఏదో లేకపోతే ఎందుకంటే వాళ్ళ ఆయన భార్య అంటే ఆయన భార్య ఎవరు పేరు ఎందుకు లేండి కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన పినతల్లి అంటే తల్లిగారి చెల్లెలు అనమాట.
అయితే ఆవిడకి కూడాను జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా మంచి పట్టు ఉన్నది. ఆవిడ కంట్రోల్ చేయగలరు, కంట్రోల్ అంటే ఆయన ఆవిడ చెప్పిన మాట వింటాడు ఈయన అనేది కూడాను పార్టీలో వినిపిస్తూ ఉండేది. కనీసం భార్యాభర్తలు ఇద్దరు కూడాను వెళ్ళిపోయి ఆయన చెప్పదలుచుకుంది, ఆవిడని తీసుకుపోయి ఇట్లా ఇట్లా అంతే ఆయన తీసుకెళ్ళిపోయి ఇదిగో మనం మీడియా పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ మీడియాతోనే పడలేం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడంటే కేవలం మీడియానే అంట, ఖచ్చితంగా 100% నేను మీడియానే అంట. వాళ్ళు చెప్పిన మీడియా ఘాతకం వల్ల, ఆ విధ్వంసం వాళ్ళ విధ్వంసం వల్ల ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ అంట. ఎందుకంటే లేనిపోనివన్నీ కల్పించేసి విషపు ప్రచారాలు చేసేసి ఆ మీడియా దరిద్రపగొట్టు ఆ మాటలన్నీ చెప్పి అబద్ధాలన్నీ చెప్పి కళ్ళబొల్లి కబుర్లు పతివ్రత కబుర్లన్నీ చెప్పేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి జనాల్ని ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకున్నారు. ఇవాళ అన్నీ కూడాను అదంటే దానికంటే ఎక్కువ ఇస్తాను, దీనికంటే ఎక్కువ ఇస్తాను, దానికంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పి ఆ తల్లికి వందనం కాస్తా తల్లికి తద్దినం పెట్టేసేసాడు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మరి సంవత్సరం పెడతారు కాబట్టి వచ్చే సంవత్సరం మరి వందనం పెడతాడా తద్దినం పెడతాడా పెడుతుందా ఈ ప్రభుత్వం మరి మనకు తెలియదు. కానీ అయితే అది అయితే వైఎస్ఆర్సీపీ కేవలం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి డ్రాబ్యాక్ ఏంటంటే మీడియా లేకపోవటం. ఆ మీడియా చాలా ఎక్కువ ఇప్పుడు ఒక బ్యాలెన్స్ ఉందనుకుంటే ఒక త్రాసు ఉంది, ఈ త్రాసులో 90% ఉంటే ఈ త్రాసులో 10% ఉంది, 90 గ్రాములు ఉంటే ఈ దీనిలో 10 గ్రాములే ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే వెయ్యాలి కదా, దీనిలో ఇంకొక 70 గ్రాములు వేస్తే సరిపోతుంది, లేకపోతే 80 గ్రాములు వేస్తే సరిపోతుంది. అంతేగాని 10% ఎక్కడ 90% ఆ మీడియాతో వీళ్ళు ఎక్కడ తులతూగలరు. ఇన్నో మాట్లాడకుండా ఎవడితో ఒకడితో పెట్టి ఎంతసేపటికి వీళ్ళ పదవులు వీళ్ళ డబ్బులు వీళ్ళ వ్యవహారాలు వీళ్ళకి వీళ్ళ సీట్లు పదిలం చేసుకోవటానికని నానా అవస్థలు పడ్డారు తప్ప అదేమంటే అబ్బో ఆయన చాలా హిందుత్వ పరుడు, ఆయన చాలా పూజలు, ఎవరు పూజలు చేయరండి, అందరు పూజలు చేస్తారు, ఎవరికి నమ్మకం ఉన్న దేవుడి మీద వాళ్ళు పూజలు చేసుకుంటూనే ఉంటారు, ఏ మతం వాళ్ళైనా చేసుకుంటారు. అబ్బో ఆయన చేసే పూజలు అని చెప్పేసి అబ్బో అసలు ఆయన పూజల్ని మామూలుగా ఆయన ప్రొజెక్ట్ చేసుకోవాలి ఎన్ని రకాలుగాను. పైగా ఆవిడ ఆయన ఆవిడ భార్య గారి చేత కూడాను ఎన్నో ఇంటర్వ్యూల్లో మాట్లాడిపించి ఎన్నో ఒక పబ్లిసిటీని వాళ్ళు కూడాను ఎందుకు ఆవిడకి పబ్లిసిటీ, ఆవిడ ఏం ఆవిడ మెంట ఆవిడ బిహేవియర్ ఎట్లా ఉంటే మనకేంటి, ఆవిడ ఎలాంటి పూజలు పునస్కారాలు చేస్తే మనకేంటి, ఆవిడకి ఎంత నాలెడ్జ్ ఉంటే మనకేంటి, మనకి అవసరం లేదు కదా. కానీ ఏంటంటే చాలా చాలా ఇంటర్వ్యూల్లో ఆవిడ చాలా చాలా విషయాలు, ఆవిడ చాలా ఒక పెద్ద యోగి మాంబలాగాను లేకపోతే ఎవరోలాగాను ఎవరో చాలా గొప్పగా మాట్లాడింది ఆవిడే, అసలు మామూలే కాదు. ఎందుకు అంటే భర్తగారు చేస్తున్న ఉద్యోగం టీడీపీలో హెడ్గా చేస్తున్నాడు కాబట్టి ఆయన పదవిని ఉపయోగించుకోవాలి మనం. ఇవన్నీ చేసుకున్నారు వాళ్ళంతటా వాళ్ళకి కావాల్సిన లబ్ధి చేకూర్చుకున్నారు. కానీ గవర్నమెంట్కి కానీ లేకపోతే వైఎస్ పార్టీకి కానీ ఏమాత్రం కూడా లబ్ధి జరగలేదని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇది మాత్రం ఇలాగ మీడియా లేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. ఈ మీడియా లేకపోవటానికి కారణం వైవి సుబ్బారెడ్డి అని అంటాను నేనైతే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఎవరికి కూడాను పార్టీలలో విరిగింది వేలు అంటే ఏమి ఆయన అది కూడా పోయని రకం అని చాలామంది చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు నావలో వెళ్ళిపోతుంటే ఆ నావలో చిల్లు ఉన్నది అని కూడా గ్రహించుకోకుండా తీరా ఆ నావ అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మునిగిపోయినట్టుగా ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకోవటం వల్ల ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కోల్పోయింది, మొత్తం అభాసు పాలైపోయింది, నవ్వుల పాలైపోయింది. నిజానికి దీన్ని మళ్ళీ నష్టాన్ని పూరించుకోవాలంటే ఎంతో టైం పడుతుంది, ఎంతో కసరత్తు చేయాల్సి వస్తుంది నాయకుడికి. మళ్ళీ ఆ నాయకుడు బాగుంటేనే ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ కింద వరుసల్లో ఉన్న వాళ్ళందరూ కూడాను బాబాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు ఎవరైనా సరే బాగుంటారు. కాబట్టి ఏంటంటే అసలు నాయకుడిని మనం జాగ్రత్త చేసుకుందాము అనే కానీ లేకపోతే ఇదిగో వాలంటీర్ల విషయంలో కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధుల విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో మనం
ఈ తప్పులు జరుగుతున్నాయి, ఈ ఒప్పులు జరుగుతున్నాయి, వాళ్ళు పూర్తిగా ప్రజా ప్రతినిధులు అందరూ పక్కకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇంకో రకంగా ఇంపార్టెన్స్ కుదిరిద్దాం అట్లాంటివి ఏమన్నా చెప్తాను చెప్పిన పాపాను పోలేదు ఈ 70 సంవత్సరాలు 70+ పెద్ద ఆయన. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కేవలం చక్రం తిప్పగలుగుతాడు అని బాబాయ్ చక్రం బాబాయిని నమ్ముకుని ఈ చక్రం ఈ మొత్తము ఈ బండి చక్రం అంతా కూడా కుదేలైపోయింది. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.